కన్నా కృష్ణా జిల్లా రైతుల్ని అదే విధంగా బండర్ ప్రాంతం ఉన్న ఎంటిని దగ్గరికి చేసి ఇరాదు వాళ్ళ కంటెం నీరు జగన్ రెడ్డి గారికి ఎక్కడ కంపట్లేదు ఆయన హెలికాప్టర్ల దిర్రం తిరుగుతాం కాదు భూమి మీదకి వచ్చి ప్రజల్లో తిరిగితే ప్రజల సమస్యలు ఏంటి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఏంటి అని తెలుస్తాయి ఈ రోజు ఇప్పటికి నేను నాలుగు జిల్లాలు పర్యటించినప్పుడు జగన్ రెడ్డి గారు ఆయనకున్న తోడు దొంగలు నా పైన దాడులు చేస్తున్నారు ఏ అర్హతతో నేను తిరుగుతున్నాను ఏ అధికారంతో నేను తిరుగుతున్నాను మళ్ళీ వాళ్ళకి నేను చెప్తున్నా అధికారంలో ఉంది మీరు మీరు తిరగట్లేదు కనుకనే ఏం అధికారం లేకపోయినా ఈరోజు ప్రజల కోసం మేము తిరుగుతున్నాం మీరు తిరిగితే మీరు తిరిగితే నాకు పని ఉండదు కానీ మీ చేతగాంతనం వల్ల నేను తిరుగుతున్నా ఈరోజు అడగడుగున రైతులను అవమానిస్తారు మంత్రులు ఏకంగా ఒక మంత్రి నన్ను ఎద్దుకని కూడా పిలిచాడు ఒక మంత్రి గారు తెలియదేమో కష్టకాలంలో రైతుతో అండగా నిలబడేది ఎద్దు నేను కష్టకాలంలో రైతులతో నిలబడుతున్నా మళ్ళీ కష్టకాలంలో నిండా రైతును ముంచిన మీ ముఖ్యమంత్రి గారిని ఏమనాలి దున్నపోతానాలా దయచేసి ఇప్పుడు వాస్తవాలు ఇప్పుడన్నా మీరు తెలుసుకోండి ఈరోజు కొల్లేరు ప్రాంతంలోని వెళ్ళినప్పుడు గత 15 రోజుల నుంచి వరద నీరుంది ఇంకా ఉంది వరద నీరు అక్కడ ఇంకా నిత్యావసర సరుకులు నేను తూర్పు గోదావరి పర్యటించినప్పుడు జియో వచ్చిందండి ప్రతి కుటుంబానికి 25 కేజీలు బియ్యం ఉల్లిపాయ ఇంకా ఇతర సరుకులు కలిపి ఒక ప్యాక్ ఇస్తామని ఇప్పటికీ అందలేదు అది దాని తర్వాత నేను మళ్ళీ అనంతపూర్ వెళ్ళా అనంతపూర్ నుంచి కృష్ణా జిల్లా ఇప్పుడు పశ్చిమ గోదావరికి వస్తున్నాము రైతులను అవమానిస్తారు ఒక మంత్రి గారేమో రైతు టీషర్ట్ వేసుకుంటాను ఎగతాలు చేస్తాడు ఇంకో మంత్రి ఏమో అనేక బూతులతో తిట్టాడు నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే బూతుల మంత్రులు ఉన్నారు బూతులతో ఏకంగా రైతులపై దాడి చేస్తున్నారు ఈరోజు రైతు రాజ్యం చెప్తున్నారు మీరు రైతు రాజ్యం రైతు రాజ్యం అని రైతు లేని రాజ్యంగా ఆంధ్ర రాష్ట్రం మిగిలిపోతుంది ఇప్పుడన్నా ముఖ్యమంత్రి గారు స్పందించాలా ఒక పక్కన వరద ఇంకో ప్రకారం అకాల వర్షాల వల్ల చాలా పంట నష్టం జరిగింది మా అంచనా ఒక అనంతపూర్ జిల్లాకే తీసుకుంటే వేరుశనగలో ఒక జిల్లాకే 2500 కోట్ల నష్టపరిహారం ప్రభుత్వం 2500 కోట్లు ఇంకా ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ తిరుగుతుంది రైతుల సమస్యలు తెలుసుకుంటున్నాను హడావుడిగా ఆగమేఘాలుగా డబ్బులు విడుదల చేస్తున్నారు అది కూడా ఎంత 19 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ 19 కోట్లు రిలీజ్ చేశారు పశ్చిమ గోదావరి జిల్లాకు వచ్చింది 1,70,00,000 1,60,00,000 అనుకుంటారు 1,40,00,000 అది వాస్తవంగా చూస్తే ఒక పెద్ద గ్రామానికి కూడా సరిపోదు అంటే ఎగతాలు చేస్తున్నారు రైతులు మీకు చిత్తశుద్ధి ఉంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి అదేవిధంగా ధాన్యం కొనుగోలు చేశారు మీరు దానికి 2,000,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇప్పుడు రైతులు ఎందుకు మీరు ఆ డబ్బులు విడుదల చేస్తారు 2,000,00,000 రూపాయలు బకాయిలు ఉన్నాయి అదే మీరు కాంట్రాక్టర్లు మటుకు 6,500 కోట్ల రూపాయలు మార్చి 31 నాడు విడుదల చేశారు 6,300 కోట్లు అంటే కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేదనుకుంటుంది అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయంకి రంగులు వేసేదానికి డబ్బులు ఉంటాయి కానీ రైతులు ఆదుకునేదానికి డబ్బులు మీదే లేదంటే నాకు ఆశ్చర్యం మనసు ఉండాలి ఇప్పుడన్నా ఈ ప్రభుత్వానికి పెద్ద మనసు వచ్చి రైతులను ఆదుకోవాలని వాళ్ళు మేము కోరుతున్నాం అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి ప్రధానంగా మేము కొన్ని డిమాండ్లు తీస్తున్న ప్రభుత్వం అని పెడుతున్నాం మొదటిది ఎకరానికి 25,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఈ ప్రభుత్వం అందజేయాలి అది ఇంకో పక్కన ఈ వరద వల్ల ఏదైతే ఇల్లు కొట్టుకుపోయినా లేదంటే కుటుంబాలు ఇబ్బంది పడుతున్నారో ఒక్కొక్క కుటుంబానికి 5,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం ఇది మేము అడిగే హామీ కాదు గతంలో జగన్ రెడ్డి గారే అడిగింది ఆమె ఆయన కోరిందే ఆయన అమలు చేయమంటున్నాం మేము కొత్తగా అడగట్లేదు అదేవిధంగా అకాల వర్షం వల్ల కానీ వరద వల్ల పంట ఎక్కడైతే దెబ్బతినిందో అంటే పంట రంగు మారిందో అది కనీసం మద్దతు ధర ఇప్పుడన్నా ప్రకటించి ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ ఇంతేకాకుండా చివరిగా ఇక్కడ తూర్పు పశ్చిమ మరియు కృష్ణా జిల్లా రైతులందరినీ ఒకటే అందిస్తాం
ఈయన మోటార్లకి మీటర్లు బిగించడానికి ప్రయత్నిస్తున్నాడు జగన్ రెడ్డి గారు. మనందరం కలిసికట్టుకు ఉద్యమించడం, ఆ ఉద్యమం ప్రారంభం అవ్వాలి. ఒక్క మోటార్ కూడా మీటర్ బిగించడానికి లేదు. తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా ఉంది విషయంలో, ఒక మోటార్ కూడా మీటర్ బిగించడానికి లేదు. రైతుల తరఫున మేము నిలబడతాం, వాళ్ళ తరఫున పోరాడతామని కూడా ఈ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. పైన అంటే అడగడుగున అన్ని ఇబ్బందులే ప్రజలకు, అమరావతి, పోలవరం, రైతులు, నిత్యావసర ధరలు పెరుగుతాం. అడగడుగున ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. ఏలూరుకు అతి చేరువలో గార్లమడుగు ఊరికి మధ్యలో తక్షణం ఇల్లు కట్టుకునే విధంగా అన్ని వసతులతో అతి తక్కువ ధరలో యుడా లేఅవుట్ ఫ్లాట్లు ఇప్పుడు మన నందనవనంలో. చదరపు గజం కేవలం 5499 రూపాయలు మాత్రమే. నేటి మీ తెలివైన నిర్ణయం రేపు ఖచ్చితంగా మిమ్మల్ని సంపన్నులను చేస్తుంది. సంప్రదించండి సీర్ల భాస్కర్, మేనేజింగ్ డైరెక్టర్, కల్పన డెవలపర్స్. సెల్ నెంబర్ 9248121215.